ఇవాళ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు అనే పద్ధతిలో ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పార్లమెంటు సచివాలయం 3 చోట్ల ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేసింది. ఉభయ సభల ఉమ్మడి సమావేశం రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతోంది. ముప్పై 3 పని దినాల పాటు పార్లమెంటు సమావేశాలు కొనసాగనుండగా ప్రతిరోజు 4 గంటల చొప్పున లోక్సభ రాజ్యసభ సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో యథావిధిగా 0 అవర్ ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఎకనామిక్ సర్వే టేబుల్ చేయనుంది. ఇక ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగితరహిత కార్యకలాపాలు ఉండాలన్న లక్ష్యంతో బడ్జెట్ ఎకానమిక్ సర్వే సహా అన్ని పత్రాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వెంటనే ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రైవేటు మెంబర్స్ బిజినెస్ కూడా పునరుద్ధరించారు. వర్షకాల సమావేశాల్లో వారాంతపు సెలవులు లేకుండా సగ్గా బడ్జెట్ సమావేశాలని శని ఆదివారాలను వారాంతపు సెలవులుగా పునరుద్ధరించారు. ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్లను చట్టాలుగా మార్చడానికి ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించనుంది. నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆర్డినెన్స్ 2020, మధ్యవర్తిత్వం సవర్ణ ఆర్డినెన్స్ 2020, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ ఆర్డినెన్స్ 2021 తదితర ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులు ప్రతిపాదించనుంది. వీటితో పాటు మరికొన్ని బిల్లులు రానున్నాయి. బడ్జెట్ సెషన్ తొలి విడత సమావేశాలు 29వ తేదీతో ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత నిధుల పద్ధతులు పరిగణలోకి తీసుకొని స్థాయి సంఘాలు తమ నివేదికలు సిద్ధం చేసేందుకు వీలుగా తొలి విడత సమావేశాలను ఫిబ్రవరి 15 వాయిదా వేస్తారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు 2 విడతల సమావేశాలు కొనసాగుతాయి. మరోవైపు రైతు ఉద్యమం, కరోనా, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, చైనా దూకుడు తదితర అంశాలను ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. ఇది సంబంధించి మరింత సమాచారం ఆ రిపోర్టర్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, ఈ రోజు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. 2020-21 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదించాల్సిన నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. అయితే కోవిడ్-19 మార్గదర్శకాలు, నిబంధనల మధ్య ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం 33 రోజుల పాటు నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్వహించింది. ఈ రోజు ఉదయం 11 రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించి గవర్నర్ కరోనా నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం అందరూ కేవలం పార్టీల సంఘంగా ఈరోజు రాష్ట్రపతి దాన్ని వినే అవకాశం ఇది సెంట్రల్ హాల్ లో చేస్తూ కరోనా నిబంధనల విధంగా కేవలం 144 మంది సభ్యులనే ఈ రోజు సమావేశానికి కావాల్సిందిగా వాళ్లకు ఆహ్వానాలు పంపింది. అయితే ప్రతి రోజు ఉదయము రాజ్యసభ, మధ్యాహ్నము లోక్సభ సమావేశాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ సమావేశాలు ఉంటాయి. ఆ తర్వాత శానిటైజేషన్ చేస్తారు లోక్సభ రాజ్యసభలను. అనంతరము లోక్సభ సమావేశాలను సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ సమావేశాలు నిర్వహించే విధంగా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 2 విడతలుగా
33 రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అనంతరము మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండు విడత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అంటే సాధారణంగా ప్రతిసారి కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది, బడ్జెట్ సమావేశాలను రెండు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి విడతలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ను ప్రతిపాదిస్తారు. అంటే ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రతిపాదించిన తర్వాత ఫిబ్రవరి 15 వరకు ప్రాథమికంగా చర్చ జరుగుతుంది. అనంతరము బ్రేక్ ఇస్తారు. సో ఈ రోజుల్లో సభ్యులందరూ కూడా నూతనంగా బడ్జెట్ ప్రతిపాదించిన నూతన బడ్జెట్ మీద కులంకుషంగా అధ్యయనం చేసిన తర్వాత తిరిగి బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈసారి 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా యథావిధంగా కొనసాగిస్తారు. వర్షాకాలం సమావేశాల్లో 0 అవర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రభుత్వం ఎత్తేసింది. అయితే దఫా మాత్రం 0 అవర్ సమయాన్ని కొనసాగి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ రోజు జరిగే సెంట్రల్ హాల్లో జరిగే దేశవ్యాప్తంగా ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి రైతులు ఆందోళన చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు కూడా 2 నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఈ చట్టాలను రద్దు పాటు ఎందుకంటే గత పార్లమెంట్ సమావేశాల్లో ఉత్తమ హడావుడిగా ఎలాంటి చర్చ లేకుండా రాజ్యసభలో ఈ బిల్లును పాస్ చేసింది, ఈ బిల్లును ఆమోదింప చేసుకుంది. దీని విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు, విపక్షాలకు సంబంధించి మద్దతు కూడా కూడగట్టలేదు, కనీసం ఓటింగ్ కూడా నిర్వహించలేదు అని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ చట్టాలను రద్దు చేసేంత వరకు మేము ఢిల్లీ సరిహద్దులను వీడి వెళ్ళము అని చెప్పి రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో విపక్షాలు దానికి నిరసనగా విపక్షాలు రైతులకు బాధ్యతగా నిలిచేందుకు ఈ రోజు తమ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ఎన్సీపీ, సిపిఎం, సిపిఐ, ముస్లిం లీగ్, టీడీపీ 16 పార్టీలు ఇప్పటికే రాష్ట్రపతి రైట్ థ్యాంక్ యూ నరేష్.